శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ది 10/5/2019 తేదీ శుక్రవారం. ఈరోజు శుద్ధ షష్ఠి రాత్రి 9:39 వరకు ఉంది. పునర్వసు మధ్యాహ్నం 2:19 వరకు ఉంది. శోలయోగం మధ్యాహ్నం 4:31 వరకు ఉంది. కౌలవ కరణం ఉదయం 10:36 వరకు. వర్జం రాత్రి 9:59 నుండి 11:31 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:36 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 9:02 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 12:26 నుంచి 1:17 వరకు ఉంది. ఈరోజు శ్రీ రామానుజాచార్య జయంతి, విద్యారణ్య జయంతి చేసుకునేటువంటి శుభదినం. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణి 4వ పాదంలోను, చంద్రుడు కర్కాటక రాశిలోకి ఉదయం 8:35 ప్రవేశిస్తున్నాడు. కుజుడు మృగశిర 3వ పాదంలోను, బుధుడు భరణి 1వ పాదంలో రాత్రి 10:10 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు అశ్విని 1వ పాదంలో మేషరాశిలో రాత్రి 6:01 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 10వ తేదీ శుక్రవారం షష్ఠి తిథిలో పునర్వసు నక్షత్రంలో ఉపనయనానికి వృషభ లగ్నంలో ఉదయం 6:49 సోమముహూర్తం ఉంది. అలాగే అన్నప్రాసనాది ఇతర కార్యక్రమాలకి కర్కాటక లగ్నంలో ఉదయం 10:39 కూడా సోమముహూర్తం ఉంది. పుష్యమీ నక్షత్రంలో కన్యారాశిలో ప్రయాణ క్రయ విక్రయాది కార్యక్రమాలు నిర్వహించుకునే నిమిత్తం 3:23, అలాగే ప్రయాణం కోసం మకర లగ్నంలో రాత్రి 11:53, అదేవిధంగా మీనలగ్నంలో 2:52 ప్రయాణాలకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క గృహ వాతావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాహనాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, మీ తల్లిగారు తల్లిదండ్రులు పెద్దలు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి మీరు ఈరోజంతా కూడా ఇంటి పట్టునే ఉండి మరి బంధుమిత్రులతోటి భార్యాపుత్రులతోటి చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి నిధులన్నీ కూడా మీకు అనూహ్యంగా ఈరోజు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. బ్యాంక్ లావాదేవీలు కానీ, బ్యాంకులకు సంబంధించిన లోన్లు లాంటివి కానీ మరి ఈరోజు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని పనులు మరి ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గృహ వాతావరణం చాలా స్వాభావమానంగా ఉంటుంది. గృహంలో నూతన వస్తువుల్ని, నూతన ఫర్నిచరు, కొత్త వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవడం లాంటివి పనులు ఈరోజు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో మీ తల్లి గారు, మీ తండ్రి గారు, అలాగే వృద్ధులైనటువంటి ఇతరులు, ఇతర పెద్దలు సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఈరోజు వారితోటి చాలా అనుబంధాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. వారి యొక్క ఆశీర్వచనాలను పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధ శరణాలయాలు, మాతా శిశు శరణాలయాలకి డొనేషన్స్ ఇవ్వడం, కొన్ని ఆర్థికపరమైనటువంటి నిర్వహణలు పూర్తి చేసుకోవడంలో ఈరోజు మీరు చాలా సఫలీకృతులయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలకి మీరు ఈరోజు నాంది వాచకం పలికేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం మీ వెన్నంటి ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ప్రయాణాలకి సంబంధించి
నూతన వాహనాలను కొనుగోలుకు సంబంధించి లేదంటే ఇప్పుడున్నటువంటి వాహనాలకు సంబంధించి రిపేర్లు చేసుకోవడం లాంటివి చేసుకోవడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మధ్య మధ్య కాస్త ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మరి మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా స్పష్టత ఖచ్చితంగా ఉంటుంది, క్రమశిక్షణతో కూడి ఉంటారు, మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ లాంటి వ్యక్తులు అందరికీ కూడా చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుష వ్యక్తులు అందరికీ కూడా శుభ పరిణామాలు ఈరోజు చోటు చేసుకుంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఏ పనైనా ధైర్యంగా సాహసంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతి పనులను కూడా కఠినమైనటువంటి నిర్ణయాలతోటి మీకు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని చాలా విజయవంతంగా మీరు అధిగమించి మీ యొక్క పనితనాన్ని నిరూపించుకోగలుగుతారు. మీ యొక్క సర్వశక్తులు ఒడ్డుతారు. మీ యొక్క శక్తి యుక్తుల ముందు మరి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఈరోజు ముఖ్యంగా మరి ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా సర్వశక్తిమంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ముఖ్యంగా మీ యొక్క సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఎక్కువగా మీ యొక్క దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు చక్కటి గుర్తింపు ఆదరణ లభించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా కనిపెట్టేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఎప్పుడు లేనటువంటి ఉత్సాహం కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అన్ని పనుల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. మీరు చేయాల్సిన పని ప్రతి పని కూడా అభివృద్ధి దిశగా చేయగలుగుతారు. ఇంటా బయట కూడా సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్ని రంగాల్లోని వ్యక్తులందరికీ కూడా మరి బయట నుంచి సహకారం ఎక్కువగా లభించడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. కొంతమంది అపరిచిత వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వచ్చు. నూతన వ్యక్తులతోటి పరిచయం చేసుకుంటారు. ఈ పరిచయం మీకు మిమ్మల్ని అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మంచి విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. అలాగే ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు సామాన్య సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా అత్యంత శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఉత్తేజం మిమ్మల్ని మీతో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. మధ్య మధ్య మానసికంగా అధైర్యాన్ని పొందినప్పటికీ కూడా మీ యొక్క శక్తియుక్తులతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. కొన్ని పనులు చేయగలనా లేదా అనేటువంటి డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పటికీ చివరికి మీరు ఆ పనుల్లో విజయం సాధించే దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధి వెంటాడుతూ ఉంటుంది. అభివృద్ధి మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంది.
విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల అందరి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇంటా బయట కూడా సహకారం లభిస్తుంది. అన్ని పనుల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా మరి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు తోడ్పాటు కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈ రోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అధిక దుర్వ్యయం, అధిక ధనవ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది. సంపాదించిన దానికి, ఖర్చు పెట్టిన దానికి మరి సామరస్యం లేకపోవటం వల్ల సరైన సహకారం బయట నుంచి తోడ్పాటు లేకపోవడం వల్ల మరి సంఘంలో కొంత అమర్యాద కలగటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక ధనవ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు కానీ, నూతన కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మరి ఆచి తూచి చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నిపుణులైనటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు పొందడం మంచిది. లేదంటే మరి కొన్ని ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సమస్యల్ని ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకోవటం మంచిది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సర్వసామాన్యంగా ఉంటుంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజు చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కటి మంచి తోడ్పాటు లభిస్తుంది. అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధిగా ప్రయాణిస్తారు. అన్నింటా కూడా లాభాల బాటలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు మరి మీకు కొన్ని ఆఫర్లు ఇవ్వడం ద్వారా మరి ఈరోజు ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి కలుగుతుంది. విజయం సాధిస్తారు. మరి ఇంతకుముందు లేనటువంటి ఆదాయ వనరుల్ని పెంచుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మీకు అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అభివృద్ధిగా ప్రయాణిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా చేసేటువంటి పనిలో నిబద్ధత పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. మీ యొక్క మార్కు స్పష్టంగా కనబడుతుంది. నూతన కార్యక్రమాల నిర్వహణలో ఈరోజు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. కొత్తగా వృత్తిపరమైనటువంటి చేపట్టాలనుకున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీకు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త కలుగుతుంది. నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు మంచి కాలంగా చెప్పుకోవచ్చు. నూతన వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకి మరి నూతన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు అద్భుతమైనటువంటి యోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎదుర్కొనేటువంటి ఇంటర్వ్యూలను కానీ, ఉద్యోగపరమైనటువంటి ఇంటర్వ్యూలను కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మరి విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలను పొందుతారు. ఈరోజు రాసేటువంటి పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ఉంటుంది. నిరుద్యోగులకి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఉద్యోగ వ్యవహారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి మరి పై అధికారుల నుంచి మెప్పును పొందేటువంటి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన ప్రాంతాలకి, తమకు కావాల్సినటువంటి ప్రాంతాలకి బదిలీలు చేయించుకునేటువంటి అవకాశం ఉంది.
ఈరోజంతా కూడా ఇంట్లో బయట కూడా సంఘంలో కూడా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు, అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. మరి ఈరోజు అనూహ్యమైనటువంటి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, నూతన ప్రయాణాలు చేయాలనేటువంటి ఉత్సుకత ప్రదర్శిస్తారు. నూతన ప్రయాణాలకు సంబంధించినటువంటి మీ యొక్క పథకాలన్నీ కూడా, ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉంటారు. అన్నింటిలోనూ కూడా మరి మీరు మొదటి స్థానంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ఉపాధికి సంబంధించి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి నూతన కార్యక్రమాలు చేపడతారు. వాటిలో క్రమశిక్షణ, నిబద్ధత కొనియాడబడుతుంది. మీకు అన్ని విధాలకు కూడా తోడ్పాటు లభిస్తుంది. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు చాలా చక్కటి మంచి అభివృద్ధికి సోపానాలుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా ఉత్సాహభరితమైన వాతావరణంలో వ్యవహారాలు కొనసాగినప్పటికీ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్య మధ్య కొన్ని సమస్యలు ఎదురైనా మీ యొక్క శక్తియుక్తులతో వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణాల్లో కానీ ఇంటా బయట ఎక్కడైనా కొన్ని ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఎదురేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రమాదభరితమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేటువంటి కార్మికులు లాంటి వారు మరి చాలా జాగ్రత్తగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. అనూహ్యమైనటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు ముందుగా అన్నీ కూడా పరిశీలించుకుని మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ఈరోజంతా కూడా కాస్త నిరుత్సాహభరితమైన వాతావరణం ఎదురైనట్టు అనిపించినా చివరికి అది మరి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తలతో భర్తలు మరి చాలా అనురాగంగా, ప్రేమగా, వాత్సల్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తమ భాగస్వామి పక్షాలతోటి ఈరోజు చర్చలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మరి అవివాహితులకి శుభయోగం, వివాహ సంబంధాలు కుదరడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఈరోజంతా కూడా కాస్త వ్యతిరేక ఫలితాలు గోచరమవుతున్నాయి. అన్నింటా కూడా శత్రుబాధ, శత్రుభయం, రుణభయం కలిగేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు విజయం దిశగా
ప్రయాణించినట్టే ప్రయాణించి మళ్ళీ చివరికి అవి వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. పనులు మధ్యలోనే పూర్తి చేసుకుని వాటిని వదిలేసి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు నమోదవుతాయి, మీకు వ్యతిరేకతల ప్రాబల్యం పెరుగుతుంది, మీకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చర్యలు మిమ్మల్ని బాధించేటువంటి మానసిక సంఘర్షణకులు వంచేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి కానీ, ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే రుణాలకు సంబంధించి కానీ సమస్యలు ఎదుర్కోవచ్చు. మీకు ఇవ్వాల్సినటువంటి వ్యక్తుల సరైన సమయానికి మీ నిధులు మీకు సమకూర్చకపోవచ్చు, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవహారం పెద్దల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, మరి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మరి నవగ్రహ శాంతి కోసం మీరు నవధాన్యాలని బెల్లంతో కలిపి ఆవు పెట్టండి, తద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేసేటువంటి కార్యక్రమాలైనా కూడా ఈరోజు ప్రత్యేకంగా మీకు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, అన్నింటి కూడా విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ప్రేమ, వాత్సల్యం, అభిమానం ఇంట బయట కూడా ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. ప్రయాణపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి రోజు. అలాగే ఈరోజు తీర్థయాత్రలు, బంధుమిత్రాదులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం, దేవతా దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవతారాధన మీద ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మరి ద్వాదశ రాశుల వారు కూడా మరి ఈ యొక్క నవగ్రహ శాంతి కోసం నవధాన్యాలను బెల్లంతో కలిపి ఆవు పెట్టండి, అలాగే మరి అశ్వత్వవృక్షం ప్రదక్షిణం చేయండి. ఇత్తడి చెంబుతో ఈ అశ్వత్వవృక్షానికి ప్రదక్షిణం చేసి నీరు చెంబుతో పోయటం వల్ల మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.